సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఈ రెండు రోజుల్లో భారత జట్టును ప్రకటించనున్నారు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు కెప్టెన్గా సీనియర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ను బీసీసీఐ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టూర్లో భారత జట్టు శ్రీలంకతో 3 వన్డేలు 3 T20ల సిరీస్ ఆడనుంది. లంక పర్యటనకు లిమిటెడ్ ఓవర్ స్పెషలిస్టులతో కూడిన భారత బి జట్టును సెలెక్టర్లు 2 రోజుల్లో ఎంపిక చేయనున్నారు. ఇందులో శిఖర్ ధావన్, పృథ్విషా, దేవదత్ పడిక్కల్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా జూలై 13న భారత్ శ్రీలంక మధ్య తొలి వన్డే జరగనుండగా అనంతరం 16న 2 వన్డే 18న 3 వన్డేను నిర్వహించనున్నారు. ఆ తర్వాత జూలై 21న ఫస్ట్ T20 మ్యాచ్ జరగనుండగా అనంతరం 23 25న మిగిలిన 2 T20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ సిరీస్కు చీఫ్ కోచ్గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్లన్నీ కొలంబో వేదికగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.